హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్లోని మొదటి అంశం, అమెరికా శాస్త్రవేత్తలు ఒక వినూత్నమైన ప్రయోగాన్ని చేపట్టారు. ఇవి ఏంటంటే, మనిషికి కలిగిన చేదు జ్ఞాపకాలను చెరిపేయవచ్చని తమ పరిశోధన ద్వారా నిరూపించారు. దీనిలో గాఢ నిద్రలో ఉన్నప్పుడు కొన్నిసార్లు మెదడులోని హిప్పో క్యాంపస్ అనే భాగంలో కొన్ని నిర్దిష్ట ప్రదేశాలు క్రియారహితమవుతుంటాయని, దీనివల్ల న్యూరాన్లు రీసెట్ అవుతుంటాయని ఈ పరిశోధనలో తేల్చారు. ఫలితంగా అవే వ్యవస్థలు, అవే న్యూరాన్లను మరుసటి రోజు అభ్యాస ప్రక్రియలకు ఉపయోగించుకోవడానికి వీలవుతుందని దీంట్లో అమెరికా కార్నెల్ విశ్వవిద్యాలయ పరిశోధకులు ఈ గుట్టును విప్పారు. అసలు ఈ హిప్పో క్యాంపస్ ఏమిటంటే, ఇది రోజంతా మనం నేర్చుకున్న మనకు ఎదురైన అంశాలపైన మెదడు కణాలు దృష్టి సారిస్తాయి. ఆ అంశాలతో ముడిపడిన పోకడలను పునఃసృష్టి ద్వారా జ్ఞాపకాల నిక్షిప్తానికి సహాయపడతాయి. ఈ ప్రక్రియను మెమరీ కన్సాలిడేషన్ అని అంటారు. దీనివల్ల జ్ఞాపకాలు మెదడులోని కార్టెక్స్ అనే పెద్ద ప్రాంతంలో నిలవ ఉంటాయి. ఈ జ్ఞాపకాలను పదిలపరచడంలో హిప్పో క్యాంపస్, కార్టెక్స్ ఇవి రెండు ముఖ్య పాత్రను పోషిస్తాయి. నిద్రించే సమయంలో హిప్పో క్యాంపస్లోని పలు భాగాలు క్రియారహితం చేయడం ద్వారా రీసెట్ చేయడంలో ప్రమేయం ఉంటుందని పరిశోధకులు వివరించారు. అయితే హిప్పో క్యాంపస్ అనే పదము, ఇది గ్రీకు భాష నుంచి వచ్చింది. హిప్పోస్ అంటే గుర్రం అని, క్యాంపస్ అంటే సీ మానిస్టర్ అని అర్థం. ఈ భాగం సీ హార్స్ ఆకృతిలో ఉండడం వల్ల ఈ పేరు పెట్టారు. అయితే ఈ జంతువులన్నిటికీ నిద్ర ఎందుకు అవసరం అన్నది పరిశోధనలో వెలుగులోకి తెచ్చింది. జ్ఞాపకాలను నిక్షిప్తం చేయడానికే కాకుండా మెదడును రీసెట్ చేసి మెలకువగా ఉన్న సమయంలో అది పనిచేసేలా నిద్ర ప్రక్రియ చూస్తున్నట్టు శాస్త్రవేత్తలు తెలిపారు. ఇక మెమరీ కన్సాలిడేషన్ ప్రక్రియలో మార్పులు చేర్పుల ద్వారా జ్ఞాపకశక్తిని మెరుగుపరుచుకునే వ్యవస్థలను రూపొందించవచ్చని పరిశోధకులు వివరించారు. అల్జీమర్స్ వ్యాధిగ్రస్తులు వంటి వాటిలో ఈ జ్ఞాపకశక్తి సంబంధ లోపాలు తలెత్తుతుంటాయి. 23న భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్ చేరుకోనున్నారు. దీంతో రష్యా ఉక్రెయిన్ వివాద పరిష్కారానికి ఆ రెండు దేశాలు దౌత్యపరమైన సంప్రదింపులు అనేవి జరుపుతున్నాయి. ఉక్రెయిన్లో భారత ప్రధాని మోడీ పర్యటిస్తున్నాడు. ఈ 23లో ఆయన కీవ్ను సందర్శిస్తారు. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్ పర్యటనలో భాగంగా ఈ నెల 23న ఆ దేశ అధ్యక్షుడు జెలెన్స్కీతో కీవ్లో ప్రధాని భేటీ అవుతున్నారు. ఉక్రెయిన్ కంటే ముందు ప్రధాని మోదీ పోలాండ్ వెళ్తారు. ఈ నెల 21-22 తేదీలు అక్కడ పర్యటిస్తారు. అనంతరం రైలులో సుమారు 10 గంటల పాటు ప్రయాణించి కీవ్కు చేరుకుంటారు. గత 30 ఏళ్లలో భారత ప్రధాని ఒకరు ఉక్రెయిన్లో పర్యటించడం ఇదే తొలిసారి. జమ్మూ కాశ్మీర్లో అసెంబ్లీ ఎన్నికలకు 12 ప్రధాన హామీలతో నేషనల్ కాన్ఫరెన్స్ పార్టీ సోమవారం తమ మేనిఫెస్టోని విడుదల చేసింది. రాజ్యాంగ అధికరణం 370 పునరుద్ధరణకు, జమ్మూ కాశ్మీర్కు రాష్ట్ర హోదా వీటిలో అత్యంత ముఖ్యమైనవి. నేషనల్ కాన్ఫరెన్స్ ప్రభుత్వం అధికారంలో ఉన్న 2000 జూన్లో రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన స్వయం ప్రతిపత్తి తీర్మానాన్ని, దాని అమలుకు ఎన్సీపీ ఇచ్చిన హామీలను, రాజకీయ ఖైదీలందరికీ విడుదల, కాశ్మీరీ పండిట్లకు గౌరవప్రదాయంగా లోయకు తిరిగి రావడం, నెలకు 200 యూనిట్ల ఉచిత విద్యుత్తు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు ఏడాదికి ఉచితంగా 12 గ్యాస్ సిలిండర్లు, సాధారణ పరిస్థితులను నెలకొల్పడం, వివాదాస్పద ప్రజాభద్రత చట్టం అనేది వీరికి కల్పించాలని, భారత పాకిస్తాన్ల మధ్య చర్చలకు ప్రోత్సాహకం వంటి వాగ్దానాలు మేనిఫెస్టోలో ఉన్నాయి. ఎన్సీపీ ఉపాధ్యక్షుడు ఓమర్ అబ్దుల్లా శ్రీనగర్లో దీనిని విడుదల చేశాడు. పునరుత్పాదక ఇంధనాల ఉత్పత్తిలో పెరగనున్న ఉద్యోగాలు, 2030 నాటికి 50 లక్షల ఉద్యోగాలు కనుమరుగుతున్నప్పటికీ అందుకు 3 రెట్లు అధికంగా పునరుత్పాదక ఇంధన రంగంలో 1.4 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు రానున్నాయని ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ ఆంటోనియో గుటెరెస్ ఈ విధంగా తెలిపాడు. భారత మాజీ సైన్యాధిపతి ఆర్మీ చీఫ్ జనరల్ సుందరరాజన్ పద్మనాభన్ 83 సంవత్సరాల వయసులో చెన్నైలో కన్నుమూశారు. ఆయన ఆర్మీ చీఫ్గా పనిచేశారు. 1 అక్టోబర్ 2000 నుంచి 31 డిసెంబర్ 2002 మధ్య ఆర్మీ చీఫ్గా పనిచేశారు. పద్మనాభన్కు భార్య, కుమార్తె ఉన్నారు. అమెరికాలో ఉంటున్న సంతానం భారత్కు బయలుదేరినట్లు మాజీ ఆర్మీ చీఫ్ సన్నిహిత వర్గాలు తెలిపాయి. డిసెంబర్ 5న కేరళ రాజధాని తిరువనంతపురంలో 1940 డిసెంబర్ 5న జన్మించారు. డెహ్రాడూన్లోని రాష్ట్రీయ
ఇండియన్ మిలిటరీ అకాడమీలో చదువుకున్నారు. అనంతరం నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూణేలో చేరారు. డిసెంబర్ 13, 1959 ఆర్టిలరీ రెజిమెంట్లో చేరారు. ఆస్కీ అడ్మినిస్ట్రేటివ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా ఆస్కీ డైరెక్టర్ జనరల్గా మాజీ కమిషనర్ డాక్టర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ బాధ్యతలను స్వీకరించారు. 1982 బ్యాచ్ ఐఏఎస్ అధికారి, తెలంగాణకు గవర్నర్కు ముఖ్య కార్యదర్శిగా, తర్వాత ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు. ఇతను తెలంగాణ జాయింట్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా, ఎగ్జిక్యూటివ్ వాణిజ్య పనుల శాఖ కమిషనర్గా, వ్యవసాయ సహకార మార్కెటింగ్ హౌసింగ్ శాఖ ప్రధాన కార్యదర్శిగా, ఆర్థిక శాఖ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహించారు. గ్రామీణ విద్యార్థుల్లో సైకిల్ వినియోగం అనేది పెరిగిందని, బాలికలే ముందున్నారని ఐఐటి ఢిల్లీ నర్సి మోంజి ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్ సంయుక్త ఆధ్వర్యంలో పేర్కొంది. 2007 నుంచి 2017 మధ్య దేశమంతటా సైకిల్ మీద స్కూలుకు వెళ్లే విద్యార్థుల సంఖ్య 6.6% నుంచి 11.2% పెరిగింది. మనకి సూపర్ మూన్ అనేది ప్రపంచవ్యాప్తంగా అప్పుడప్పుడు ఏర్పడుతుంటుంది. అంటే ఒకటే నెలలో 2 పౌర్ణమీలు అనేవి వస్తుంటాయి. ఇలా సూపర్ మూన్ అనేవి కనపడటం, దీంట్లో లండన్లో ఆకట్టుకున్న సూపర్ మూన్ చిత్రం ఇది. బ్రిటన్ సాంకేతిక దిగ్గజం మైక్ లించ్ గల్లంతు ఇటలీలో సమీపంలో ఆయన ప్రయాణిస్తున్న పడవ మునిగినట్టు నిపుణులు తెలిపారు. ఇటలీలోని సిసిలీ ద్వీపం సమీపంలో ఈ పడవ అనేది మునిగింది. బ్రిటన్ సాంకేతిక దిగ్గజమైన మైకిల్ లించ్ వయసు 59 సంవత్సరాలు. చైనా ఫిలిప్పీన్స్ల మధ్య మళ్ళీ రగడ స్టార్ట్ అయింది. చైనా నౌకను ఢీకొన్న అనంతరం ధ్వంసమైన ఫిలిప్ నౌక స్పాటరీ ద్వీప సమూహంలోని సబీనా వద్ద జరిగిన ఈ ఘటనలో ఎవరు గాయపడలేదు. స్పాటరీ దీవులని తమవేనని చైనా దబాయిస్తుంటే వాటిపైన తమకు హక్కులు ఉన్నాయని ఫిలిప్పీన్స్, తైవాన్లు, వియత్నాంను వాదిస్తున్నాయి. 520 కోట్లతో ఆంధ్ర పేపర్ విస్తరణ, పల్పు కాగితం ఉత్పత్తి గణనీయంగా పెరిగే అవకాశం ఉంది. కడియంలో టిష్యూ పేపర్ యూనిట్ను ఏర్పాటు చేయాలని సన్నాహాలు చేస్తున్నారు. 2024-25లో ప్రైవేటు పెట్టుబడులు 2.45 లక్షల కోట్లని ఆర్బీఐ తెలిపింది. చైనాలో అరబిందో ఫార్మా ఉత్పత్తి త్వరలో ప్రారంభించనున్నట్టు సంస్థ సీఈఓ సంతానం సుబ్రహ్మణ్యన్ వాటాదారులతో నిర్వహించిన టెలికాన్ఫరెన్స్లో తెలిపారు. కొన్ని మందులకు అనుమతి కోసం చైనా ఔషధ నియంత్రణ సంస్థకు దరఖాస్తు చేస్తున్నట్లు తెలిపారు. అమెరికాలో పలు ఔషధాలకు అనుమతులు తీసుకున్న మాదిరిగానే చైనాలో దరఖాస్తు చేస్తామని చెప్పారు. దీనివల్ల వచ్చే కొన్నేళ్లలో చైనాలో అధిక ఆదాయాలు ఆర్జించే అవకాశం తమకు లభిస్తుందని తెలిపారు. ఎంఫాక్స్ ఇప్పుడు ఇది ప్రపంచవ్యాప్తంగా ఒక్కొక్కరిని భయపడుతుంది. దీనికి సంబంధించిన లక్షణాలు చూసినట్టయితే జ్వరం రావడం, చర్మం మీద నొప్పితో కూడిన దద్దుర్లు, పొక్కులు ఏర్పడడం ప్రధాన లక్షణాలు. పొక్కులకు చీము కూడా పట్టవచ్చు. వైరస్ ఒంట్లోకి ప్రవేశించి 7 నుంచి 17 రోజుల తర్వాత దద్దు రూపంలో బయటపడుతుంది. ఎంపాక్స్లో ముందు తీవ్రమైన జ్వరం, తర్వాత చర్మం మీద దద్దుర్లు తలెత్తడం. మొదట్లో జ్వరంతో పాటు తీవ్ర అలసట, ఒళ్ళునొప్పులు, తలనొప్పి, కీళ్ళనొప్పులు, ఆకలి లేకపోవడం, గొంతులో గరగర గొంతు నొప్పి వంటివి ఈటి లక్షణాలు. దేశానికి స్వాతంత్రం వచ్చి 77 సంవత్సరాలైన ఇన్నేళ్ల ప్రయాణంలో మనకి పాఠం చెప్తున్న పాలనలో వెనకంజనే ఉన్నారని స్త్రీలు చూస్తున్నారు. దీనికి సంబంధించి ఒక నివేదికను విడుదల చేసింది. బిఈడి, మెడిసిన్, ఆర్ట్స్ డిగ్రీ కాలేజీలో అమ్మాయిలదే ఆధిపత్యం. ఇక నిర్ణయాత్మక పదవుల్లో మాత్రం అతివలపై చిన్న చూపు. కేంద్ర గణాంక మంత్రిత్వ శాఖ తాజాగా ఒక నివేదికను వెలువరించింది. చదువుల్లో కొంత ముందంజ ఉన్నప్పటికీ న్యాయ వ్యవస్థ, పారిశ్రామిక రంగాల్లో వెనకబడి ఉన్నారు మహిళలు. ఈ కేంద్ర మంత్రి వర్గంలో కూడా నిరాశ ఏర్పడము. ఇప్పుడు చూసినట్టయితే 2023లో 13.70% మాత్రమే కేంద్ర మంత్రివర్గంలో మహిళలు ఉండటము. స్వాతంత్రం వచ్చాక కేంద్ర మంత్రివర్గంలో వీరి వాటా 2015లోనే అత్యధికంగా 17.78% చేరింది. ఇక ఎన్నికల్లోనూ వీరి గెలుపు తక్కువే. 1957 ఎన్నికల్లో అత్యధికంగా 45% మంది స్త్రీలు పోటీ చేయగా వారిలో 60% అంటే 27 మంది గెలిచారు.
ఇక 2019 ఎన్నికల్లో 726 మంది బరిలో దిగిన 10.7% అంటే 78 మంది మాత్రమే నెగ్గారు. ఇక లింగ నిష్పత్తిలో అదే ధోరణింది. 2011 జనాభా లెక్కల ప్రకారం ప్రతి 1000 మంది బాలురకు 943 మంది బాలికలు మాత్రమే ఉన్నారు. ఇక రానున్న 12 ఏళ్ల తర్వాత అంటే 2036 నాటికి 952 మంది పెరగొచ్చని అంచనా. ఇక 2026 నాటికి మొత్తం దేశ జనాభాలో 20 నుంచి 29 ఏళ్ల వయసున్న యువకులు 17.8%, అమ్మాయిలు 17.7% మంది ఉంటారు. మొత్తం జనాభాలో 70 ఏళ్ల వయసు దాటిన మహిళలు 5.1%, పురుషులు 4.3% ఉన్నారు. ఇండియాలో పొడవైన జాతీయ రహదారులు NH-44, ఇది శ్రీనగర్ నుంచి కన్యాకుమారి వరకు 3745 కిలోమీటర్లు ఉంది. NH-27 పోర్బందర్ టు సిల్చార్ అస్సాం వరకు 3507 కిలోమీటర్లు ఉంది. NH-48 ఢిల్లీ టు చెన్నై 2807 కిలోమీటర్లు. NH-52 సంగ్రూర్ పంజాబ్ నుంచి అంకోలా కర్ణాటక వరకు 2317 కిలోమీటర్లు ఉంది. NH-30 సితార్గంజ్ యూకే నుంచి ఉత్తరాఖండ్ నుంచి ఇబ్రహీంపట్నం ఏపీ వరకు 1984 కిలోమీటర్లు ఉంది. NH-6 అనేది హజీరా గుజరాత్ నుంచి కోల్కతా వరకు 1949 కిలోమీటర్లు ఉంది. NH-16 కోల్కతా నుంచి చెన్నై వరకు 1711 కిలోమీటర్లు. NH-19 అనేది ఆగ్రా ఉత్తరప్రదేశ్లోని ఆగ్రా నుంచి బెంగాల్లోని డంకుని వరకు 1435 కిలోమీటర్లుగా ఉంది. ఇక NH-7 అనేది వారణాసి నుంచి కన్యాకుమారి వరకు 1296 కిలోమీటర్లు అనేది ఉంది. ఇవి ఇండియాలో పొడవైన జాతీయ రహదారులు. త్వరలో ప్రారంభం ఈ నెల 28వ తేదీ నుంచి సెప్టెంబర్ 8 వరకు జరగనున్న పారాలింపిక్స్ వెళ్ళే క్రీడాకారులందరితో భారత ప్రధాని జూమ్ కాలింగ్ ద్వారా వీరికి మాట మంతి కలిపారు. దాదాపు 140 కోట్ల మంది భారతీయులకు మీ దీవెనలు పంపుతున్నామని, ఆసియా పారాలింపిక్స్లో టోక్యో పారాలింపిక్స్లో లాగానే ప్యారిస్లో మీకు కొత్త రికార్డులు సృష్టించాలని, ప్రతి ఒక్కరూ విజయాలు సాధించాలని, ఒత్తిడికి గురి కావద్దని, గెలుపోటముల గురించి ఆలోచించవద్దని, అత్యుత్తమ ఆట తీరు ప్రదర్శిస్తే చాలని చెప్పారు. పారాలింపిక్స్లో ఈ నెల 28 నుంచి సెప్టెంబర్ 8 వరకు జరుగుతున్న ఈ పోటీల్లో భారత్ నుంచి మొత్తం 84 మంది క్రీడాకారులు, పారా క్రీడాకారులు పాల్గొనున్నారు. ఈ సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ వారిని ఉద్దేశించి మాట్లాడారు. అండర్-17 ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్లో రోనక్ దహియా సెమీఫైనల్కు దూసుకెళ్లాడు. సోమవారం తొలి రోజు గ్రీకో రోమన్ 110 కేజీల విభాగం తొలి రౌండ్లలో 8-1 ఆర్థర్ మాన్ వెలియన్ను ఓడించాడు. వెస్ట్రన్ ఇండియా బిలియర్డ్స్ స్నూకర్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ ఆటగాడు పంకజ్ అద్వాని ఓఎన్జీసీ డబుల్ సాధించాడు. ఈ టోర్నీ అద్వానికి బిలియర్డ్స్ స్నూకర్ 2 టైటిల్లు గెలుచుకున్నాడు. ఆదివారం రాత్రి 7 గంటల పాటు సాగిన ఈ స్నూకర్ ఫైనల్లో అద్వాని 6-4, 11-72, 31-58, 95-40, 52-42, 69-43, 43-74, 22-59, 75-62, 84-58, 58-10 కమల చావల రైల్వే పైన విజయం సాధించాడు. రికార్డుతో స్వర్ణం నెగ్గటం లక్ష్యమని పారా జావలిన్ థ్రోయర్ సుమిత్ అంటున్నారు. టోక్యో ఒలింపిక్స్లో స్వర్ణ పథకం 68.55 మీటర్లు గెలిచిన సుమిత్ ప్యారిస్లో పురుషుల F-64 విభాగంలో బరిలో దిగుతున్నాడు. 80 మీటర్ల మైలురాయిని అందుకోవడమే తన లక్ష్యమని, ప్యారిస్ పారాలింపిక్స్లో 75 మీటర్లతో బంగారు పథకం సాధించాలని అనుకుంటున్నారని తన ఆత్మవిశ్వాసాన్ని వ్యక్తం చేశాడు. ఇక్కడ కరెంట్ అఫైర్స్కు సంబంధించి కొన్ని మాదిరి ప్రశ్నలు. అంతరిక్షంలో 1000 రోజులు గడిపిన మొదటి వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన రష్యా వ్యోమగామి ఒలెగ్ కోనోనెంకో. ఏవియేషన్ మెకానికల్ ఇంజనీరింగ్ అయిన ఈ రష్యన్ వ్యోమగామి ఒలెగ్ కోనోనెంకో 1996 నుంచి 4 సోయుజ్ మిషన్లకు నాయకత్వం వహించారు. 2025 జూన్-8-10 తేదీల్లో 81వ IATA ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్పోర్ట్ అసోసియేషన్ వార్షిక సమావేశాన్ని ఇండియాలో నిర్వహించనున్నారు. 1945 IATAను ఏర్పాటు చేశారు. ఈ సంస్థ కేంద్ర కార్యాలయం కెనడాలోని మాంట్రియల్లో ఉంది.
ఇటీవల వార్తల్లోకి వచ్చిన మొంగ్లా ఓడరేవు, ఇది బంగ్లాదేశ్లో ఉంది. మొంగ్లా ఓడరేవు ఇది చైనా ఆధిపత్యాన్ని ఎదుర్కోవడం కోసం ఈ ఓడరేవుని నిర్వహించడంతో పాటు ఇక్కడ ఒక కొత్త టెర్మినల్ను నిర్మించాలని భారత్ నిర్ణయించింది. ఈ దేశంలో రెండో అతిపెద్ద ఓడరేవు అయిన మొంగ్లా బంగాళాఖాతం నుంచి 62 కిలోమీటర్ల దూరంలో సుందర్బన్ అడవులతో సహజ సిద్ధంగా రక్షించబడుతుంది. ఇటీవల వార్తల్లోకి వచ్చిన లిపులేక్ కనుమ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ లిపులేక్ పాస్ ద్వారా చైనాతో సరిహద్దు వాణిజ్యాన్ని తిరిగి ప్రారంభించాలని భారతీయ వ్యాపారులు ఇటీవల కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఈ రాష్ట్రంలో 5,334 మీటర్ల ఎత్తులో ఉన్న లిపులేక్ కనుమ భారతదేశాన్ని టిబెట్తో కలుపుతుంది. వాణిజ్యం, కైలాస్, మానస సరోవర్ యాత్రికులు కూడా ఈ లిపులేక్ కనుమకు కీలకంగా దాంట్లో ప్రయాణిస్తూ ఉన్నారు. ఇది ఉత్తరాఖండ్లో కలదు. ఇవి ఆగస్టు 20, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్సు. ఈ వీడియోలో చర్చించిన క్లిప్పింగ్స్ అన్నీ కూడా కమ్యూనిటీలో వీడియో లింకుతో పోస్ట్ చేస్తాను. అక్కడ మీరు ఇంపార్టెంట్ క్లిప్పింగ్స్ అనేవి అక్కడ చదువుకోవచ్చు. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.